ఉచిత ఐవీఎఫ్ ఐయుఐ కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ప్రార్థించే పదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న నానుడి అక్షరాలా నిజం చేస్తున్నారు బిజినెస్ మ్యాన్ సిద్ధిరెడ్డి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ సిద్ధాంతిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకున్నారు. 60 లక్షల రూపాయల సొంత నిధులతో పాఠశాల రూపురేఖలు మార్చేశారు. ఒకటే గదిలో చదువుకు ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు అదనపు తరగతి గదులను నిర్మించారు. బెంచ్లు, బ్లాక్ బోర్డులు, సరైన సౌకర్యాలతో బాత్రూంలను ఏర్పాటు చేశారు. పిల్లలకు మంచి విద్య అందిస్తే భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకంతో ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. ఇక ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ముందుండే సినీ స్టార్, రియల్ హీరో సోను సూద్ చేతుల మీదుగా ఈ పాఠశాలను ప్రారంభించారు. ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో కలిసి సోను సూద్ స్కూల్ను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు ఎప్పుడైనా సిద్ధంగా ఉంటానని సోను సూద్ తెలిపారు. పేద వర్గాలు ఉన్నతంగా బతకాలంటే కేవలం విద్యతోనే సాధ్యమన్నారు. తెలంగాణ, ఏపీలో ఉన్న ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాల, ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని సోను సూద్ తెలిపారు. శంషాబాద్ కు చెందిన సిద్ధిరెడ్డి ప్రజలకు సేవ చేయాలని ముందుకు రావడం చాలా సంతోషకరమన్నారు. మన దగ్గర రియల్ హీరో సోను సూద్ మనతో ఉన్నారు. సార్, హౌ డు యు ఫీల్ ఓపెనింగ్ ఏ న్యూ స్కూల్ ఇన్ శంషాబాద్? ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ దట్ యు నో వి ఆర్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ విత్ న్యూ స్కూల్స్ ఓపెనింగ్. దే విల్ గెట్ గుడ్ ఎడ్యుకేషన్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ గెట్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇండివిజువల్స్ షుడ్ కమ్ ఫార్వర్డ్, నాట్ ఓన్లీ ద గవర్నమెంట్. And I'm glad, you know, my brother Sidhu Reddy has taken this initiative of helping students. And I think this will inspire many more to come forward and many more schools will open here. And what do you suggest to the students as well as parents, based on this evolution of technology, what have to they learn? I think when they get good education, so they are the ones who inspire others when they grow up. They do good to back to the society and I think they make their parents proud and I think that makes a great nation today. Yeah, actually, what's your favorite subject? In my school days, mathematics was the best one. Yeah, okay. No, I think when, you know, service is something which is only for the blessed ones. You know, we earn a lot of money, cars, bungalows, but when you give back to the society, when you give service to the society, that makes you a true human being. And I'm glad that today here we are beginning of a very, very good school, and I think many more schools will open in this area now. You respond service chestunna me asalu meeku award raledani chaala mandi feel avutunnaru dani gunchi meer em cheptaru? I think this is my award, you know, all the students who are coming, this is the biggest you know award, and I will work. I think God is guiding me and I feel happy connecting with the common man and ED man and I'll keep on doing till the end of my life.